हाय फ्रेंड्स वेलकम बैक टू महालक्ष्मी सोन मन टमाटो को चटनी प्रिपेर ने मन की इडली कुडुम दोसा एंदुलोकैना सूपर कॉम्बिनेशन अंडी सो इंग्रीडियंट्स मन टमाटो को चटनी की कावास इंग्रीडियंट्स 4 to 5 टमाटोस अं मीडियम साइज ऑनियन चॉप हाफ इंच अल्लम 3 पचिमिरपकायलु तालिंपु की आवालु जीलकर्र ఎన్నుమిర్చీ అండ్ 4 వెల్లుల్లి రేకలు ఇక్కడైతే కరివేపాకు తీసుకోవట్లేదు నోటీస్ చేయండి హాఫ్ ఒక ఫుల్ కప్ ఆఫ్ కొత్తిమీర అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసుల్ని అందులో వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ తాలింపు దినుసుల్ని కొంచెం మనం రోస్ట్ చేసుకోవాలి కొంచెం చిటపటమని సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు వేసి వాటిని కూడా కొంచెం సాటే చేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం సాల్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఇలా 5 నిమిషాలు వేయించుకొని టమాటా ముక్కల్ని ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియోని ఫర్ది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి గంట సింబల్ని నొక్కండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడైతే కొంచెం చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి అండ్ ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా మగ్గనివ్వాలి ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే చక్కగా ఉల్లిపాయలు టమాటాలు బాగా దగ్గరికి అయిపోయి ఉంటాయి ఇంతకన్నా దగ్గరగా మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం బ్లెండర్లో వేసుకుంటాం కాబట్టి అండ్ ఒక కప్ ఆఫ్ కొత్తిమీరని వేసుకుని బాగా సాల్ట్ చేసుకోవాలి చూసారు కదా అండ్ ఇప్పుడైతే చింతపండు హాఫ్ లెమన్ కన్నా తక్కువ సైజులో తీసుకుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్న దాంట్లో వేయడం వల్ల చింతపండు అనేది సాఫ్ట్గా అవుతుంది అండ్ ఇప్పుడు మనం బాగా కలుపుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బ్లెండర్ లో వేసుకోవాలి మిక్సర్ జార్ లో ఇప్పుడు అవి చల్లారాక మిక్సర్ జార్ లో వేసుకొని మన రుచికి తగ్గట్టుగా కాస్త salt యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా చూసారుగా ఇలా పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం కొంచెం నూనె చిలకర్ర ఒక ఎండిమిరపకాయ అలాగే కాస్త మినపప్పు కరివేపాకు వేసి ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం చిటపటమనేటప్పుడు ఈ తాలింపుని మన చట్నీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకొని కలుపుకోవాలి అండ్ ఫైనల్లీ టమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ